నిన్న అశోక్ సార్ దీక్ష వెళ్ళడం జరిగింది. అక్కడికి ప్రభుత్వం నుంచి పదమూడు గంటల వెళ్ళి వాళ్ళకు హామీ ఇచ్చి అక్కడ దీక్ష నిర్మించడం జరిగింది. సార్ మనతో పాటు ఇప్పుడు పదమూడు వెంకట ఉన్నారు, చెప్పండి సార్ ఎలాంటి హామీ ఇచ్చారు వాళ్ళకి? ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, వారు పెట్టిన గ్యారంటీ ఏదైతే, ఆరు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ జియో 46 పైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దానిపైన ఆల్రెడీ సంబంధించిన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ ఆర్ నరసింహ గారు, ముగ్గురు మంత్రులు ఆల్రెడీ చర్చించడం జరుగుతుంది. రెండవది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు పైన ఆల్రెడీ సంబంధించిన ఫ్రైడే రోజు అంటే దీక్ష కూర్చోక ముందు రోజు మధ్యాహ్నమే వెబ్ నోట్ ని ప్రతి డిపార్ట్మెంట్స్ కి పంపించారు. దాని నివేదిక కూడా ప్రభుత్వం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. తీసుకుని దానిపైన ఏదో డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. దానితో పాటు ఏదైతే టెట్ పెట్టాలని చెప్పి 3 లక్షల మంది సంబంధించి టెట్ డిమాండ్ చేస్తున్నారంటే, నేను ఆల్రెడీ ప్రభుత్వం తరఫుకి వెళ్ళి జియోని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానితో పాటు నాలుగోది గురుకులానికి సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్న జాబ్ ఏవైతే జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో నింపలేదు. దాని వలన బ్యాక్లాగ్ పోస్టులు 3000 ఉన్నాయని వాళ్ళు అంటారు, 1184 ఏదో ఉన్నాయని చెప్పని నాకున్న సోర్సెస్ ప్రకారం నాకు తెలిసింది. సో వాటిని కూడా ఏ రకంగా పరిష్కరించానో, తప్పనిసరిగా ప్రభుత్వము ఏ సమస్య ఉన్నా మీరు తీసుకొని వస్తే చర్చలతోటి ప్రతి సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇది మనము తెచ్చుకున్న ప్రభుత్వం, మనకు కావాలని చెప్పని మనం గెలిపించుకున్న ప్రభుత్వము, అందులో వారి పాత్ర కూడా ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి లేకపోతే సంబంధించిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఏ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాము, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నామనే ఒక నమ్మకం భరోసా ప్రభుత్వం తరఫుకి నేను అశోక్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆల్రెడీ కొన్ని గ్రూప్ కావచ్చు, గ్రూప్ వన్ కావచ్చు, వాటి నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఎగ్జామ్ వచ్చింది, మరి ఇప్పుడు ఆలోపు ఈ పరిష్కారం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజులలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని మాట ఇచ్చినాము జరిగిందా లేదా? పెండింగ్ లో ఉన్న జాబ్స్ అందజేస్తాము అని చెప్పి చెప్పినాం, అంటే కోర్టు చిక్కులలో హారిజాంటల్ వర్టికల్ అని చెప్పని గత ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం లెక్క కోర్టు చిక్కులలో ఉద్యోగాలన్నింటినీ కూడా ఆపిపెట్టింది. ఆ కోర్టు చిక్కులన్నీ కూడా తీసేసి ఉద్యోగ పత్రాలన్నీ సంబంధించిన విద్యార్థులకు అందజేసినామా అందజేయలేదా? ఏదైతే దానికి సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి ఏదైతే దానికి గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా గ్రూప్ వన్ క్యాన్సిల్ చేసి అదనపుగా 66 పోస్టులు జోడించి గ్రూప్ వన్ అనౌన్స్ చేసినామా లేదా? గ్రూప్ టూ గ్రూప్ త్రీ తేదీలని ప్రకటించిందా లేదా? ఏదైతే 11084 తోటి సంబంధించి 25000 మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పినప్పటి, ఎందుకంటే జూలై లోపల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల పిల్లలకి టీచర్స్ని అందుబాటులోకి తీసుకురావాలి, ఇమీడియట్ గా వేయాలని చెప్పని, మళ్ళీ లేట్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇమీడియట్ గా 11894 తోటి మెగా డిఎస్సీ ఇచ్చినామా లేదా? దానికి సంబంధించి టెట్ మీరు కండక్ట్ చేయమని అడిగితే మళ్ళీ 3 లక్షల మంది కోసం టెట్ కండక్ట్ చేసినామా లేదా? ఇవన్నీ అంశాలపైన దానితో పాటు ప్రతి మండలంలో 500 కోట్లు కేటాయించి ఇంటర్నేషనల్ తరాల మోడల్ స్కూల్ కడతామని చెప్తే మొన్న ఓటైన అకౌంట్ 500 కోట్లు మండల మోడల్ స్కూళ్ళకి ఏర్పాటు చేసినామా లేదా? యూనివర్సిటీ ప్రక్షాళన పైన కొత్త బీసీల ఏర్పాటు పైన దానిపైన దృష్టి పెట్టి దానిపైన కమిటీ వేసిరా లేదా? ఏదైతే IIIT పైన రివ్యామ్ చేస్తూ దానిపైన కూడా IIIT కూడా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలని చెప్పి దానిపైన కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేస్తున్నారా లేదా? అంటే ప్రతి అంశం పైన ప్రభుత్వము చెప్పిన ప్రతి ఒక్క హామీ పైన చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తూ ఎవరన్నా ఎక్కడున్నా ధర్నాలు ఏదన్నా ఇబ్బందులు పడుతున్నా ప్రతిరోజు 8 నుంచి 10 గంటల వరకు వాళ్ళకి ప్రతినిధిగా నేను వారికి అందుబాటులో ఉంటున్నాను. సమస్యల్ని పరిష్కరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రజాభవన్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, సంబంధించిన మంత్రులు అందుబాటులో ఉన్నారు, శాసనసభ్యులు అందుబాటులో ఉన్నారు, శాసన మండలి సభ్యులు అందుబాటులో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పేషీ అందుబాటులో ఉంది, సంబంధించిన బ్యూరోక్రేట్స్ అందుబాటులో ఉన్నారు. మన సమస్యలు విననీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కాబట్టి సమస్యలు పరిష్కారానికి 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒక ఇష్యూ మనం తీసుకున్నప్పుడు సమస్య పరిష్కరించుడు ఎంత ఇంపార్టెంటో మరొక కొత్త సమస్య రాకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం 100% బాధ్యతతోటి వ్యవహరిస్తుంది. ఎందుకంటే మనం ఒక డెసిషన్ తీసుకుని ఒక నోటిఫికేషన్ పైన ఒక డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ అది కోర్టులో పోయి కోర్టు స్టే ఇచ్చింది అనుకోండి మొత్తానికి ఎసరు వస్తుంది. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చారు, అన్నిటిపైన కేసులైనవి, ఒక్క విద్యార్థి కన్నా ఉద్యోగ పత్రాన్ని అందజేసిర్రా, కానీ రోజు కోర్టు చిక్కులు లేకుండా ఏదో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ పత్రాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగికి అంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు అందించే విధంగా, ఎందుకంటే ఈరోజు నమ్మకాన్ని కోల్పోయారు. నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం వస్తే నమ్మకం లేకుండే గతంలో మనకి, కానీ ఈరోజు నోటిఫికేషన్ వస్తే 100% ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు భర్తీ అయితేనే ఒక నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన ఏదైతే తెలంగాణ రేపటి భావి భారత పౌరులకు కల్పించారో అశోక్ సార్ కూడా చెప్పినాను, ఏదైతే గురుకుల దానికి సంబంధించిన అంశం పైన కూడా శ్రీధర్ బాబు గారితో చర్చిస్తాము. లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకపోతే అవన్నీ నింపగలిగితే 100% ఆ సమస్యను కూడా పరిష్కరించి తీరుతాం. పదమూడు వెంకట్ నిరుద్యోగుల వైపు ఉన్నారా లేకపోతే ప్రభుత్వం వైపు ఉన్నారా లేకపోతే ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్యలో దూతగా వివరిస్తున్నారా? 100% బలమూరి వెంకట్ ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్యలో సమన్వయకర్త బాధ్యత బలమూరి వెంకట్ పోషిస్తారు. ప్రభుత్వం వైపు నిరుద్యోగుల వైపు ఇన్ రెండు వేరే వేరే కాదు,
నిరుద్యోగులే ప్రభుత్వం వైపు ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలే ప్రభుత్వం వైపు ఉన్నారు, ప్రజలే ప్రభుత్వంలో ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులది కాదు, ప్రజలు ఏరు కోరి ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి తెలంగాణ ఉన్న ప్రతి తల్లి ఏ కళతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో సోనియమ్మ ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ కళని నెరవేర్చాలని ఒక బాధ్యత, దృఢ సంకల్పం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఆ దిశగా పరిపాలన సాగిస్తారు. ఈడ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు వేరే వైపు కాదు. కాకపోతే వీళ్ళ మధ్యలో ఏదైతే సంబంధించి ఏదైనా సమన్వయ లోపం ఉంటే బల్మూరి వెంకట్ ఆ సమన్వయ బాధ్యత బల్మూరి వెంకట్ పోషిస్తాడు. ఈ సమస్యలు పరిష్కరించడానికి, ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికే నేను వీళ్ళకి, వాళ్ళకి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తీసుకుంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సమస్యలు చెప్పి ఆ సమస్యల్ని పరిష్కరిస్తారు. ఏ సమస్యను పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేకపోతుంది అనేది కూడా విద్యార్థులతో, సంబంధించిన అధికారులతో, ఆ మంత్రి గారితో, ఎవరైతే సంబంధించిన మంత్రి గారితో చర్చ పెట్టి, చర్చల ద్వారా వాస్తవాలు ఆ సంబంధించిన విద్యార్థులకి చెప్పే ప్రయత్నం కూడా, ఆ బాధ్యత కూడా, ఆ పాత్ర కూడా బల్మూరి వెంకట్ పోషిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న సీఎం రేవంత్ రెడ్డి లంక విందలు ఉన్నాయి అనుకుని వచ్చినారు అని చెప్పేసి మొన్న సీఎం మాట్లాడి చెప్పారు. లంక విందలు చూసుకుని వస్తారా? అసలు మీరు ముందే ప్రభుత్వానికి హామీలు ఇచ్చే బదులు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చే బదులు ముందే ఆలోచించి ఇవ్వాలి కదా. మీరు లంక విందలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, అవును అనుకుని వచ్చినాం, ఇలాంటి మా కామెంట్ చేయను, చదకపోతే వదిలేయండి సీఎం పదవి అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి. కేసీఆర్ అనే వ్యక్తి మీకు అదే చెప్పిన, వాళ్ళకి ప్రభుత్వం పరిపాలించేటప్పుడు భయం ఉండే కాబట్టి ఆ రోజు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలించారు. ఈ ప్రభుత్వం బాధ్యతలతోటి పరిపాలిస్తుంది కాబట్టి భయం లేదు. దానికి నిదర్శనం ఈరోజు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మేము సూటికి వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఇంకోటి, కేసీఆర్ గారు మాట్లాడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చారు. ఇంకొకటి, వాస్తవానికి తెలంగాణలో ఉన్నదేంది? ఎందుకంటే వారు మేము చాలా అభివృద్ధి చేసాము, చాలా డబ్బు ఉందని చెప్పని వాళ్ళు ప్రజలకి మభ్యపెట్టి మోసం చేస్తారు. వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉందా లేదా? ఆ చెప్పే ప్రయత్నంలో భాగంగానే అసలు నిజంగా తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణ ఏ స్టేజ్ ఉందని చెప్పి ప్రజలకి వివరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడారు. కానీ ఆ మాటల్ని సాగుగా పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారంటీలు మేము అమలు చేయము, ఇచ్చిన గ్యారంటీలు మేము ఇయ్యము అని చెప్పి ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడున్నాము, ఇచ్చిన ప్రతి గ్యారంటీకి మేము కట్టుబడున్నాము. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే కోరుకురో ఆ ప్రతి గ్యారంటీ, ప్రతి హామీని కూడా మేము అమలు చేసి తీరుతాము. ఎక్కడన్నా ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దేని వలన ఆలస్యం అవుతుందని చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ యొక్క స్కీమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు ఇచ్చిన హామీలో అమలు చేయాలంటే దాదాపు 3 లక్షల కోట్లు సమస్య. ఇప్పుడు చెయ్యనీకి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తామని మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తామని చెప్పి చెప్పినాక కూడా దానికి ఎన్ని కోట్లు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, మేధావులు, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఎంతో మంది మేధావులు మా మంత్రివర్గంలో ఉన్నారు. ఏ రకంగా డబ్బు తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళి జనరేట్ చేయాలనే పూర్తి సంపూర్ణ అవగాహనతో మేము హామీలు ఇచ్చినాము. ఆ ఇచ్చిన అన్నింటినీ కూడా మేము అమలు చేస్తాము. అవన్నిటిపైన స్పష్టత మా గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ మంత్రి గారు ఇస్తారు. ఎందుకంటే ఆ డెసిషన్స్ తీసుకునేది వాళ్ళు, వాటిని గ్యారంటీస్ని అమలు చేస్తారని ఒక నమ్మకం, విశ్వాసం మాకు. ఎందుకంటే ఆ మీటింగ్స్లో మేము మాట్లాడి మేము తీసుకున్నాం కాబట్టి ఇంత బలంగా, ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి భాష సరిగా లేదు, ఎవరు మాట్లాడుతారు భాష సరిగా లేదు. ఇక కేసీఆర్ గారి భాష గురించి మాట్లాడితే మీరు నేను నవ్వుకోవాలి. ఏదైతే సంబంధించి విద్యార్థులు దీక్ష చేస్తే కాదు, విద్యార్థులు దీక్ష చేస్తే దొంగ దీక్ష అని చెప్పి మాట్లాడారు. పాపం ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాన్ని వేరు రకంగా తప్పుదో పట్టించి మా ప్రవళిక సంబంధించి ఒక చెల్లెగ గురించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారో మనం చూసినాం. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులని పట్టించుకోకుండా హీలనగా మాట్లాడిన ఆ రోజున కేసీఆర్ గారు ఏ రకంగా మాట్లాడారో మనం చూసినాం. ఆఖరికి మనం మేనిఫెస్టో పెడితే కూడా నిరుద్యోగుల అంశం గురించి వారు మాట్లాడలే. ఏ రోజైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం దానిపైన మాట్లాడారా? మా దళిత సోదరులను ఏదైతే చేతులకి సంకెళ్ళేసి మా దళిత సోదరులని నేరెళ్ళ సిరిసిలలో కొట్టిన ఒక పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకి సంకెళ్ళేసి ఆ రైతుల గురించి ఏ రకంగా కేసీఆర్ గారు మాట్లాడారో మనం చూసినాం. ఏదైతే ఆదిలాబాద్ లో కోటి భూమి పట్టాలు అడితే మా గిరిజనుల సోదరులని, రోడ్డు పైన మహిళల్ని ఈడ్చుకపోయిన పరిస్థితి మనం టీఆర్ఎస్ పాలనలో మనం చూసినాం. 100 రోజుల్లో ఏ ఒక్కరిపైన కేసు పెట్టిరా, ఏ ఒక్కరిని అరెస్ట్ చేసిరా, ఏ ఒక్కరు బాధినకుండా ఈ ప్రభుత్వం పరిపాలించిందా? ఇది నిజమైన ప్రజాప్రభుత్వము, నిజమైన ప్రజా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. అసొంటి ముఖ్యమంత్రి గారి గురించి తప్పుగా మాట్లాడితే తెలంగాణ సమాజం అసొంటోళ్ళని సహించదు. అసొంటి వ్యక్తులకు మన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసము కొద్దో రెండో స్థానాలన్నా చోటు ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చెప్పే మాటలకి, ఆయన అనే మాటలకి తెలంగాణ ప్రజలు, అన్నిటికంటే తెలంగాణలో ఉన్న పెద్ద కులం యువకులము, దానితో పాటు మహిళలు, రైతులే వారికి తగిన గుణపాఠం చెప్పి ఒక్క స్థానం కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ సెషన్లో గెలిచే పరిస్థితి, గెలిచే దుస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే అమలు జరుగుతాయి అన్ని పథకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు.
దీనికి అసలు ఏ కారణం ఏంటి అంటే పార్లమెంట్ లో గెలిస్తేనే అమలు జరుగుతాయా లేదా జరగా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇచ్చిన హామీలతో పాటు ఇంకా మెరుగైన పరిపాలన, మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రానికి కావాలంటే కేంద్రంకి వెళ్ళి రావాల్సిన నిధులు బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కొట్లాడతలేరు, ఏ నిధులు ఇస్తలేరు. అదే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే, ఇక్కడ మనం పార్లమెంట్ లో అత్యధిక సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి కావాల్సిన నిధులు తీసుకొచ్చే ఒక దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఆ బలాన్ని చేకూర్చనీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి వేడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం ఉందా సెంట్రల్ లో కాంగ్రెస్ వచ్చే 100% వస్తుంది? నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి మేమే వాళ్ళే అధికారంలోకి వస్తారనే నమ్మకం వారికి ఉంటే ఈ రోజు చితుకు పొత్తుకు ఏజ్ బార్ అయిపోయి కంప్లీట్ గా అసలు రాజకీయాల్లో నడవలేని వాళ్ళని కూడా బీజేపీ పార్టీలో చేర్చుకుంటారు. భయం ఉంది కాబట్టి గతంలో కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు మనం ఏమైతే చూసినామో ఈ రోజు కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా అదే రకంగా విర్రవీగుతుంది. 100% రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాష్ట్ర ఏదైతే దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ అధికారంలో రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అయినాక అత్యధిక నిధులు కూడా, మేజర్ నిధులు కూడా ఏదైతే దీని మొత్తానికి కూడా ఊపిరి పోసి ఏదైతే సంబంధించి ఒక నమ్మకాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు కూడా కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందని సంపూర్ణ విశ్వాసం నాకు, నమ్మకం నాకుంది. మీతో కలిసి నిరుద్యోగుల కోసం కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు పోయి అదే ఎన్నికల ముందే బీఎస్పీ పార్టీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఎస్పీ పార్టీలో పంపించిందే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారని అనేక సందర్భాల్లో మీ యొక్క టీవీలో కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఆ రోజు తప్పు కాదు అన్నారు. మేము గతంలో ఆరోపించింది ఈ రోజు నిజమైంది. ఈ రోజు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారితో వారు చేతి కలపకపోతుండే. ఈ రోజు వారి సొంత లాభాని కోసం ఆ రోజు ఆసిఫాబాద్ లో పోయి పోటీ చేశారు. ఈ రోజు హెచ్పేటేసి వచ్చి మళ్ళీ నాగరికర్ణ లో పోటీ చేస్తారు. నిజంగా మీకు నమ్మకం విశ్వాసం ఉంటే అక్కడ ఉన్న పార్లమెంట్ లోనే పోటీ చేశారు. ఎందుకు చేయలేకపోతారు? ఎందుకు మళ్ళీ ఇక్కడికి వస్తారు? సొంతగా రాజకీయ లబ్ధి కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇటువంటి చర్యలకు పాల్పడతారని చెప్పి నేను కూడా భావించలే. వారు ఈ రోజు ఎప్పుడైతే కేసీఆర్ గారితో చేతులు కలిపారో యావత్ తెలంగాణ ఉన్న విద్యార్థి లోకం ఆఖరికి వారితో ఉన్న ఏదైతే మా స్వారో మిత్రులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అసలు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మరగడనే లేదు. అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నా బీజేపీ పార్టీ అందుకే ఉద్దేశపూర్వకంగా ఇది చేసి ఏదైతే మైనారిటీ ఎస్సీ ఓట్లను స్ప్లిట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని బీఎస్పీ పార్టీని కలిసి ఆ రకంగా చిత్రీకరించి మళ్ళీ సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి వాళ్ళు కొన్ని స్థానాలు గెలిపించుకోనికి బీఆర్ఎస్ పార్టీతో ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకొని ఆ రకం పరిస్థితులు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. అండ్ వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా ప్రజలు మా వైపు ఉన్నారు. 100% మా బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో రాష్ట్రంలో అధికారం ఉంది, కానీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎంపీలు మాత్రం అంటే బీజేపీ వైపు వెళ్తున్నారు, కాంగ్రెస్ వైపు మాత్రం రావడం లేదు. అంటే మేము ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎవరిని కూడా చేర్చుకోవద్దని ఒక సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని కూడా పార్టీలో తీసుకోలేదు. కానీ పదే పదే మాకు రెండు, ఒకటి ప్రజల ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేయాలని చెప్పని ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అనుక్షణము ప్రతిక్షణము బీజేపీ అటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ కూలిపోదు. ఎందుకంటే ఈ ప్రజా పరిపాలన ఉండాలని చెప్పని వాళ్ళ పార్టీలో ఉన్న శాసనసభ్యులే మేము మీకు బలం చేకూరుస్తాము, మేము మీ దగ్గరకు వస్తామని చెప్పని వారు నేరుగా చెప్పి మేము వస్తాం, వీళ్ళకి మాట్లాడేటోళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని వారు మా దగ్గర వస్తా అంటే మేము రానియలేదు. కాబట్టి అందులో ఉండలేక ఒకరిద్దరు అటు ఇటు వెళ్ళే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకొని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మేము ఒకసారి మేము గేట్లు తెరిస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అండ్ ఒకరిద్దరు ఎవరైతే వాళ్ళకి సంబంధించి బీజేపీ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు కాబట్టి పాపము బీజేపీ పార్టీ ఐడియాలజీ సిస్టమ్ నమ్ముకొని ఎప్పటికెల్లో పనిచేస్తున్న కార్యకర్తలకి మోసం చేసి ఈరోజు పక్క పార్టీలో ఏదైతే దొంగతనం చేసిన కొంతమంది ఎంపీలను తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అంటే ఆ పంచాయతీ అందులో ఉన్న కార్యకర్తలు ఆ నాయకులతో వాళ్ళే తెలుసుకుంటారు. ఇక్కడ మీరు విద్యార్థుల తరఫున కొట్లాడతారు కాబట్టి మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, కాలేజీ సంబంధించి కావచ్చు, మొన్న చాలా స్పష్టంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా బీజేపీ పార్టీలో కదా ఏదైనా ఆరోపణలతో చేరితే పార్టీలో చేరంగానే తెల్లకాయమైనట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండదు. తప్పిపోయి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నాయకులు ఇందులో చేరినా వాళ్ళు ఏమైనా తప్పుడు చేసినా 100% వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నా కానీ ఆ తప్పులకి తగిన శిక్ష తప్పనిసరిగా వాళ్ళు అనుభవిస్తారు. అదే నిజమైన ప్రజా పరిపాలన. అదే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తారు. మల్కాజ్ గురించి మల్లారెడ్డి కొరకు భద్రారెడ్డి నిలబడుతుందని చెప్పేసి మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు లేకపోతే వాటిపై దాడి జరిగింది. దానివల్ల ఇప్పుడు వాళ్ళు మల్లారెడ్డి కాలేజ్ అవన్నిటిపైన వీడియోలు తీసి దానికి సంబంధించి అవన్నీ కూడా
ఇది శిఖం భూములలో దాంట్లో కానీ రోడ్లను ఆక్రమించి కట్టిరని ఆరోపించిందే నేను కూల కొట్టకపోతే ములాఖాత్ అయిపోయారు, కూల కొట్టలేదని అంటారు. కూల కొడితే వాళ్ళ కొడుకు నిలబడ్డాడు కాబట్టి కూల కొడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు. తప్పు చేసిండు కాబట్టి వాస్తవానికి ఆ తప్పుకి శిక్ష పడాలి, కూల కొడతామని చెప్పి చెప్పినాము. ఆయన వచ్చి కలిసినా కూడా కూల కొట్టుడు ఎక్కడ ఆపలే, పోయి చూసుకోండి చెప్పి అక్రమంగా ఉండే అన్నింటిని కూడా కూల కొట్టి తీరుదాం. ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది, కేసీఆర్ దగ్గర కూడా నేను ఎంపీగా పోటీ చేయము, ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయని చెప్పేసి నేను పోటీ చేయని చెప్పి చెప్పడానికి పరిస్థితి అంటే దీని ఎందుకంటే అతన్ని పక్క తప్పించేందుకే దాడులు చేశారు. దాడులు చేసి పక్కకు తప్పించే పరిస్థితి బీజేపీ పార్టీది. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఆయన చేసిన తప్పిదాలను ఎత్తి చూపేనికి ఆయన తప్పులు చేసిండు కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అవన్నింటినీ కూలగొట్టినాము. ఆయన కేసీఆర్ తోటి ఏం చెప్పిండో నేను ఎట్లా చెప్తా? కేసీఆర్ గారు మరి బయటకు వచ్చి మీకు చెప్పిండా ఆయన పోటీ చేయాలి, లేకపోతే పోయినోడు చెప్పిండా కేసీఆర్ తో నేను పోటీ చేయని చెప్పిందో? దానికి మీకు తగిన సమాధానం మల్లారెడ్డి గారన్న చెప్పాలి, కేసీఆర్ గారన్న చెప్పాలి, నాకంటే తెలుస్తుంది ఏం చెప్పారు.